బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. గాంధీ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. ఈటలతో సమావేశమైన తమకు స్పష్టమైన హామీ రాలేదంటూ జూడాలు ఆరోపిస్తున్నారు. దీంతో సమ్మె కొనసాగిస్తున్నట్లు సూపరింటెండెంట్కు జూడాలు నోటీస్ ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిపై కరోనా భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు జూడాలు. ప్రభుత్వం హామీ ఇచ్చే వరకు విధులకు వెళ్లేది లేదంటున్నారు జూనియర్ డాక్టర్లు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ భరత్ రెడ్డి ఫోన్లలో అందిస్తారు. చెప్పండి భరత్ రెడ్డి, గాంధీ ఆసుపత్రిపై కరోనా భారం తగ్గించాలంటూ జూనియర్ డాక్టర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి సూపరింటెండెంట్ కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఏంటి దాని పరిస్థితి శ్రీనివాస్? అంటే భారం కంటే ముందుగా వాళ్ళు అసలు ఎందుకు సమ్మె చేస్తున్నారనే విషయం తీసుకున్నప్పుడు జూనియర్ డాక్టర్లపై దాడి జరిగిందనే విషయం పై మంగళవారం రాత్రి ఒక కరోనాతో ఒక వ్యక్తి చనిపోవడంతో ఆయన బంధువులు పీజీ వైద్యులపై దాడి చేసి గాయపరిచిన విషయం తదనంతరం మంగళవారం రాత్రి నుంచే వాళ్ళు విధులు బహిష్కరించి ధర్నా చేపట్టారు. తిరిగి బుధవారం ఉదయం ఆసుపత్రి ముందు కూడా ప్రధాన రోడ్డుపై బైఠాయించడం జరిగింది. దాదాపు 300 మంది జూనియర్ వైద్యులు పాల్గొనడం జరిగింది. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించే వరకు విధులకు హాజరయ్యేది లేదని భీష్మించారు. ప్రాణాలకు తెగించి కరోనాలో రోగులకు చికిత్స అందిస్తుంటే తమపై దాడులకు పాల్పడడం దారుణం అంటూ వాళ్ళు ధర్నాలో చెప్పడం జరిగింది. అన్ని వార్డుల వద్ద ఎస్పీజీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని, కోవిడ్ బాధితులకు ఇతర ఆసుపత్రుల్లోనూ వైద్యం అందించాలని, వైద్య సిబ్బంది ఖాళీలను తక్షణం భర్తీ చేయాలని, అంటే ఈ సందర్భంగా జూడాల ప్రతినిధులు ఈ సందర్భంగా డిమాండ్లు చేయడం జరిగింది. రోడ్లపై బైఠాయించడంతో పోలీసులు ముషిరాబాద్, సికింద్రాబాద్ ప్రధాన రహదారిని పూర్తిగా మూసివేసి వాహనదారులను కూడా మళ్లించడం జరిగింది. మరోవైపు దాడికి కారణమైన ఇద్దరు నిందితులపై చిలకలకు కూడా పోలీసులు కేసు నమోదు చేసి బుధవారం రిమాండ్ కూడా తరలించడం జరిగింది. కాంగ్రెస్ నేత హనుమంతరావు కూడా జూడాలకు సంఘీభావం ప్రకటించారు. అలాగే భాజపా ఎమ్మెల్సీ బీజేపీ ఎమ్మెల్సీ రామచంద్రరావు కూడా సంఘీభావం ప్రకటించి ఆసుపత్రికి వెళ్తుండగా ఆయనను కూడా అడ్డుకోవడం జరిగింది. ధర్నా నేపథ్యంలో నిన్న 3 గంటలకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వాళ్ళతో చర్చలు జరపడం జరిగింది. అయితే చర్చల్లో విఫలమైనట్టు తెలుస్తుంది. జూనియర్ వైద్యులు తమ డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లగా సీఎంతో చర్చించి పరిష్కారానికి ప్రయత్నిస్తానని ఈటల హామీ ఇచ్చారు. అయితే మంత్రి నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో ధర్నా కొనసాగించనున్నట్లు జూనియర్ డాక్టర్ల అధ్యక్షుడు లోహిత్ చెప్పడం జరిగింది. ప్రస్తుతం అంటే ఈ రోజు కూడా అంటే నిన్న పూర్తిగా జూనియర్ డాక్టర్లు సమ్మెలో పాల్గొనడం జరిగింది. ఈ రోజు కూడా సమ్మె నోటీసు కూడా ఇవ్వడం జరిగింది. మరొక అడుగు ముందుకు వేసి సమ్మె కొనసాగిస్తున్నట్టుగా సూపరింటెండెంట్ కు జూనియర్ డాక్టర్లు నోటీసు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ప్రధానమైన డిమాండ్ కరోనా భారం మాకు తగ్గించి మిగతా ఆసుపత్రుల్లో కూడా కరోనా రోగులకు ట్రీట్మెంట్ చేయాలి, అలాగే మాకు భద్రత కల్పించాలి, అప్పటి వరకు మేము విధులకు వెళ్ళేది లేదంటూ వాళ్ళు నోటీసులో చెప్పడం జరిగింది. అలాగే ధర్నా కూడా చేస్తుండడం ఈ రోజు కూడా పరిస్థితి అలాగే కొనసాగుతుంది శ్రీనివాస్. అయితే సూపరింటెండెంట్ దీనిపై స్పందించారా? సూపరింటెండెంట్ అంటే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు. జూనియర్ డాక్టర్లను విధుల్లో చేరమంటూ కూడా ఎలాంటి విజ్ఞప్తులు కూడా రాలేదు. అంటే ముందుగా అంటే ప్రభుత్వ చర్యల్లో భాగంగా ఎవరైతే దాడి చేశారో వాళ్ళని మాత్రం అరెస్ట్ చేయడం జరిగింది చిలకలు కూడా పోలీసులు. అయితే దాంతోపాటు వాళ్ళు మరికొన్ని డిమాండ్లు పెట్టడం జరిగింది. అంటే గతంలో చూసుకున్నట్టయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఎవరైతే డాక్టర్లపై దాడులు చేస్తారో వాళ్ళపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ ఒక చట్టం కూడా తీసుకురావడం జరిగింది. మరి ఆ చట్టం విషయంలో ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుంది చూడాల్సిన అవసరం ఉంది. ఆ చట్టాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తుందా లేదా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరోనా వచ్చినప్పటి నుంచి అంటే ప్రభుత్వ డాక్టర్లు చాలా అంటే కష్టపడి పనిచేస్తున్నారు. వాళ్ళ ప్రాణాలకు తెగించి చేస్తున్నారు. వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారంటూ చాలా ప్రశంసలు కురిపిస్తున్న నేపథ్యంలో అంటే బంధువులు ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చాలా సార్లు జరగడం జరిగింది. గతంలో కూడా జూనియర్ డాక్టర్లు ఇలాంటి సమ్మెలు చేయడం జరిగింది, మాకు రక్షణ కల్పించాలని చెప్పి ఉస్మానియాలో చాలా సార్లు వాళ్ళు ధర్నాలు చేయడం జరిగింది. ఈసారి గాంధీ ఆసుపత్రిలో కూడా ఇలాంటి పరిస్థితి రావడంతో ఖచ్చితంగా వాళ్లకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇప్పటి వరకు ఎలాంటి కేవలం
ఈటల రాజేందర్ చర్చలు జరిపి సీఎం దృష్టికి తీసుకెళ్తానని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే ప్రభుత్వం మీరు విధుల్లో ఆధార్ కాండి మీరు డిమాండ్లు నెరవేరుస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దాంతో వాళ్ళు జూనియర్ డాక్టర్లు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇవ్వడం అంటే ఇంకా వాళ్ళు అంటే ఒక ప్రాసెస్ ను స్టార్ట్ చేసినాం చేశారు అనుకోవచ్చు. చూడాలి ఈ రోజు మరి ప్రభుత్వం ఏమైనా ముందుకొచ్చి జూనియర్ డాక్టర్లతోని మరోసారి చర్చలు జరుపుతుందా చూడాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్. అయితే ఇప్పుడున్న హెల్త్ ఎమర్జెన్సీ టైంలో జూడాలు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసం అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిర్ణయం తప్పు పట్టే ముందు వాళ్ళకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చట్టం తీసుకురావడం జరిగింది వాళ్ళ మీద దాడులు జరగకుండా. వాళ్ళు కోరుతున్నా కూడా మాకు ఎస్పీజీ రక్షణ కావాలి, పోలీస్ ప్రొటెక్షన్ కావాలి అని అంటున్నారు. అందులో అంటే పెద్ద డిమాండ్ కొత్త పెద్ద డిమాండ్ అని మనం అనుకోవడానికి వీల్లేదు. వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలంటే వాళ్ళకు రక్షణ కావాలి. ట్రీట్మెంట్ చేసే వాళ్ళని కొడతాం అంటే వాళ్ళు ఎందుకు ట్రీట్మెంట్ చేస్తారు? ట్రీట్మెంట్ చేసే అవకాశం లేదు. అలాగే ఓన్లీ గాంధీ ఆసుపత్రిలోనే కరోనా వైద్యులు పోరాడాల్సి వస్తుంది, మిగతా వైద్యులకు కూడా కొన్ని బాధ్యతలు అప్పగించమని చెప్తున్నారు. అంటే వాళ్ళు అడుగుతున్న న్యాయబద్ధమైన కోరికలు తీర్చడంలో ప్రభుత్వం విఫలమైతే అది ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతుంది. కానీ వాళ్ళ ఫెయిల్యూర్ కింద మనం తీసుకోవడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు 2-3 నెలల నుంచి కంటిన్యూస్ గా వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఏనాడు కూడా సమ్మె కానీ ఇతర అబద్ధత భావానికి కూడా గురికాలేదు. ఇప్పుడు సడన్ గా కావడానికి కారణం వాళ్ళ మీద దాడి జరిగింది. ఆ దాడిని ప్రభుత్వమే ముందుకొచ్చి వాళ్ళ మీద చర్చలు తీసుకొని వాళ్ళని ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉండే. ప్రభుత్వం ఇంకా చర్చలు అంటూ నాచడం అయితే కరెక్ట్ పద్ధతి కాదు. దీనివల్ల కరోనా ఎవరైతే బాధపడుతుందో వాళ్ళ ప్రజలకు ఇబ్బంది కలిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఇప్పుడు ప్రభుత్వం వైపు నుంచి చొరవ రావాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్. అయితే ఏవైతే ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తున్నారు కానీ ఇక్కడ ఉన్న జూనియర్ డాక్టర్లు ఏమో కొన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా పర్మిషన్ ఇవ్వండి అని చెప్తున్నారు. దీనివల్ల అంటే ప్రైవేట్ వాళ్ళు ఏదైతే ఉన్నారో ఎకనమిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదంటారా ప్రజలకి? ఒక ప్రైవేట్ అని చెప్పట్లేదు, మా మీద భారం తగ్గించమని చెప్తున్నారు. అంటే కేవలం వాళ్ళు కూడా ఒక పాయింట్ రేస్ చేస్తున్నారు కదా, ప్రైవేట్ ఆసుపత్రి కూడా కొన్ని పెట్టండి కల్పించండి అని చెప్పి. ప్రైవేట్ హాస్పిటల్ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ తీసేయాలి. ఇప్పటికీ ప్రభుత్వం ఆ వైపున చర్యలు తీసుకోవాల్సి ఉండే. ఎందుకంటే చాలా సార్లు కరోనా సమయంలో మనకు ప్రభుత్వ వైద్యులు ప్రభుత్వ ఆసుపత్రులే పనిచేసాయి. ప్రైవేట్ హాస్పిటల్లన్నీ ఎక్కడ ఉన్నాయో మనకి ఎక్కడ ఉన్నా తెలియదు. ప్రైవేట్ హాస్పిటల్ చేయకపోవడానికి కారణం ఏంటని ప్రభుత్వం ప్రశ్నించాలి. ట్రీట్మెంట్ అంటే డబ్బులు వచ్చే పని ప్రైవేట్ హాస్పిటల్ చేస్తే ఇట్లా రోగులు బారిన పడ్డప్పుడు కేవలం ప్రాణాలకు తెగించి పోరాడాల్సిన బాధ్యత ప్రభుత్వ డాక్టర్ల మీద ఉంటే ప్రైవేటు డాక్టర్లు ఆ పని చేయకుండా తప్పించుకొని తినడం అనేది ఎంతవరకు ప్రభుత్వం ఎప్పుడో ఈ వైపున దృష్టి పెట్టి కరోనా వైద్యులకు ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లకు జారీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు ఇప్పటికే కోట్లలో లక్షల్లో డబ్బులు సంపాదించున్నారు. ఈ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయకుండా హాస్పిటల్స్ మూసుకొని మేము పనిచేయమంటే మొత్తం అంటే లాభాలు వచ్చేటప్పుడే వాళ్ళు తీసుకుంటారు. ప్రజలు ఎప్పుడైతే కష్టాల్లో ఉందో మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల మీద తోషిస్తే ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు కూడా లిమిటెడ్ ఉంటారు. లిమిటెడ్ గా రిక్రూట్మెంట్ కూడా లేదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వమే మెడలు వంచి ప్రైవేట్ హాస్పిటల్తో వైద్యం చేయాల్సిన పరిస్థితి ఉండే. 3 నెలల నుంచి ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళని గాలి వాళ్ళని వదిలేసి వాళ్ళ ఏం ప్రాణాలు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు ప్రాణాలు కావంటే అది ఎంతవరకు సమంజసం అనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ భరత్ రెడ్డి.